हाय फ्रेंड्स अंदर नमस्कारम गुम्मड़काय चटनी बुड़ंकाय सॉरी बुड़ंकाय चटनी चेयबोतुन्नानु राउंड गा इंतुंटदि कदा बुड़ंकाय సరే మనకు కావాల్సిన ఐటమ్స్ ఏమేమి కావాల్సిన ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి చూపెట్టి వాళ్ళకి నేను అంతలోపు బుడ్డలో ఐటమ్స్ వచ్చేసి ఫస్ట్ మనకి గుమ్మడికాయలు గుమ్మడికాయ కట్ చేసుకున్నాం ముక్కలు గుమ్మడికాయ అలాగే ఒక గుమ్మడికాయ తీసుకొని కట్ చేసుకున్నాము ఒక గుమ్మడికాయ చిన్న చిన్న ముక్కలు ఇవి రెండు వంకాయలు కట్ చేసి పెట్టింది ఇవి వచ్చేసి దొండకాయలు దొండ పండ్లు ఇవి వచ్చేసి ఇవి పచ్చిమిర్చి ఇవి ఎల్లిపాయలు ఇంకా కావాల్సినవి ఉల్లిగడ్డ ముక్కలు ఉల్లి ముక్కలు అలాగే కరివేపాకు ఇంకా కొత్తిమీర ఇవి బుడ్డలు ఉన్నా ఇప్పుడు మనకి కావాల్సిన బుడ్డలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే పల్లీలు బుడ్డలు ఇంకా ఏమో శనగలు అంటారు కదా వేరుశనగలు ఇవన్నీ అన్నీ ఒకటే ఇది వేయించుకొని మనం పక్కన పెట్టుకోవాలి గుమ్మడికాయ చట్నీ గుమ్మడికాయ చట్నీ గుమ్మడికాయ పట్టుకోండి గుమ్మడికాయ ఇంత గుమ్మడికాయ మనలాగా చిన్న ఫ్యామిలీకి ఇప్పుడు వేగినాయండి పక్కన పెట్టే పక్కన పెట్టుకోవాలి కుక్కర్ చిన్న కుక్కర్ పెట్టుకోండి మీరు పెద్ద కుక్కర్లో పెట్టుకోవద్దండి మొత్తం మాడిపోతాయి ఒకవేళ కుక్కర్ లేదంటే మామూలుగా కుక్కర్లో వేస్తావా మూత పెడతావా ఇప్పుడు దాన్ని మూత ఆయిల్ వేయాలి కుక్కర్లో అది ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం కొబ్బరి నూనె వేసుకోవచ్చు కదండి వేరే ఆయిల్ కొబ్బరి నూనె అయితే అక్కడ తింటారు కేరళ సైడ్ మనకల్లా ఫ్రీడమ్ ఆయిల్ అవి తింటారు మేమైతే పామ్ ఆయిల్ వాడతామండి మాకు పామ్ ఆయిల్ ఎక్కువ ఇదైతుంది మాకు అవి వేరే ఆయిల్ ఏం పడవు అవి తింటే దగ్గు రావడం అట్లా ఉంటుంది మంట ఫుల్ పెట్టు వేడైంది ఆయిల్ వేడైందండి ఫస్ట్ గుమ్మడికాయ గుమ్మడికాయ కాదు బుడంకాయలు బుడంకాయ వంకాయలు వేసేసింది అమ్మ కాబట్టి లేట్ చేయకుండా దీంట్లోకి వెంటనే ఉప్పు వేసుకోవాలి లేదంటే చేదైతాయి వెంటనే ఉప్పు వేసుకుంటే చేదు కాదనమాట చూసి ఇప్పుడు వేసుకోండి చూసి మళ్ళీ తర్వాత తగినంత ఒకసారి చూసుకొని మనం మిక్సీలో వేసుకునేటప్పుడు నేనైతే రోట్లో రుబ్బుకుంటాను మా ఇంట్లో రోల్ ఉందండి మిక్సీ కూడా ఉంది కాకపోతే నాకు చట్నీలు రోట్లో రుబ్బుకోవడం చాలా ఇష్టం తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి అన్నీ వేసుకొచ్చాను అన్నీ వేసి కుక్కర్లో మూత పెట్టేసాడు ఒక విజిల్ వచ్చిన తర్వాత అంతలోపు నేను బుడ్డలు దంచి పెట్టుకుంటాను రోట్లో అమ్మ ఏం చేసింది అమ్మ బుడంకాయ చట్నీ చేసింది అమ్మేసేసినానండి ఇంకా మూత పెట్టేసాడమే స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి లేదంటే మాడిపోతాయి అవి దాంట్లో వాటర్ ఏమి ఉండదు కదా
ఫుల్ పెట్టేస్తే మాడిపోతది. ఓకే ఒక విజిల్ వస్తే అయిపోతుంది అది. అంత రేపులో నువ్వు బుడ్డలు దంచుకో, బుడ్డలు దంచి పెట్టుకో, పొడి చేసుకో. ఇప్పుడు బుడ్డలు పొడి దంచినావు కదా, కుక్కర్ కూడా విజిల్ వచ్చింది దింపినావు, ఇంకా ఇప్పుడు రెండు మిక్స్ చేయాలా? బుడంకాయ చట్నీ బుడ్డలు పొడి వేసి పెట్టుకున్నా. ఎంతో టేస్టీకరమైన బుడంకాయ చట్నీ రెడీ అయిపోయింది. వేడివేడి అన్నం లేకి చాలా బాగుంటుంది, నాకైతే నోరుతుంది. మీరు కూడా ట్రై చేసి చేసుకొని టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో, చాలా బాగుంటుంది. సరే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్తావా?